కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్కు ఎందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దని ఈడీని ప్రశ్నించింది డివిజన్ బెంచ్. కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎంగా ఉన్నారని, ఎప్పుడు అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదంటూ సుప్రీం కామెంట్ చేసింది. అయితే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అని ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు ఉండవని వాదించింది ఈడీ. షరతులతో కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొచ్చని ఆయన తరపు న్యాయవాది సింఘ్వీ వాదించారు. మధ్యాహ్నం 2:30 తర్వాత ఈడీ వాదనలు వినుంది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్కు ఎందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దని ఈడీని ప్రశ్నించింది డివిజన్ బెంచ్. కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎంగా ఉన్నారని, ఎప్పుడు అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదంటూ సుప్రీం కామెంట్ చేసింది. అయితే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అని ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు ఉండవని వాదించింది ఈడీ. షరతులతో కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొచ్చని ఆయన తరపు న్యాయవాది సింఘ్వీ వాదించారు. మధ్యాహ్నం 2:30 తర్వాత ఈడీ వాదనలు వినుంది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీం కామెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. కేజ్రీవాల్ కు సంబంధించి అరెస్టు అక్రమంగా చేశారంటూ ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. ఒకటి అరెస్టుకు సంబంధించినటువంటి అంశము, మరొకటి మధ్యంతర బెయిల్కు సంబంధించిన అంశం. ఈ రెండు అంశాలపైన సుదీర్ఘంగా వాదనలు వింది ఈడీ తరఫున ఇద్దరు, ఈడీ అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా అలాగే రాజు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింగ్ ఈ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. ఆ సందర్భంగా చాలా కీలకమైనటువంటి అంశాలను ఈడీ లేవరెత్తింది. రాజకీయ నాయకుడు లేకపోతే ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేరాలు చేసినటువంటి వారికి బెయిల్ ఇవ్వడం సరికాదు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు 6 నెలల కిందట మొదటిసారి కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకు సహకరించినట్లయితే అసలు ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితే వచ్చేది కాదు. అసలు ఆయన అరెస్టు కావడానికి ఆయన చేసుకున్న కారణాలే ఇదంతా అంటూ కూడా వాదనలు వినిపించారు. అలాగే నేరారోపణలు ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల పైన భిన్నంగా వ్యవహరించడం అనేది తమకు ఇష్టం లేదు, తనకు ఖచ్చితంగా బెయిల్ను తాము అపోజ్ చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇక అభిషేక్ మను సింగ్ కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపిస్తూ షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేయవచ్చు అరవింద్ కేజ్రీవాల్కి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేశారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేయొచ్చు. ముఖ్యమంత్రిగా తనకు సంబంధించినటువంటి విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితుల పాటు ఎన్నికలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం కేజ్రీవాల్కు ఉంది. దాంతోపాటు ముఖ్యంగా పోర్ట్ఫోలియోస్కు సంబంధించి, ఫైల్స్కు సంబంధించి క్లియరెన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంత్రులు సంతకాలు చేసి పంపించినా ఎల్జీ వాటిని తిప్పి పంపిస్తున్నారు, సీఎం సంతకం లేదంటూ తిప్పి పంపిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చేటువంటి విషయంలో కేజ్రీవాల్ రెగ్యులర్గా తప్పులు చేసేటువంటి వ్యక్తి కాదు అనేటువంటి కామెంట్ చేయడంతో పాటు అధికారిక విధులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది అనేటువంటి కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చినా దానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం సీఎంగా ఆయన అధికారిక విధులకు దూరంగా ఉండాలి అనేటువంటి షరతు విధించేటువంటి అవకాశం ఉంది. అయితే షరతులకు సంబంధించి ఎలాంటి షరతులు విధిస్తారు, ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పాల్గొనవచ్చా, లేకపోతే వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ విషయంలో కావచ్చు, లేకపోతే మీడియా ఇంటరాక్షన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా షరతులు విధిస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. ఇక మధ్యంతర బెయిల్కు సంబంధించి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి భోజన విరామం తర్వాత అంటే 2 గంటలకు తిరిగి కోర్టు అసెంబ్లీ అయిన తర్వాత ఈడీ తరఫున వాదనలు విన్న తర్వాత దానిపైన జడ్జిమెంట్ అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా కేసు దర్యాప్తు అనేది 2 ఏళ్ల పాటు సాగడం అనేది ఏ దర్యాప్తు సంస్థకు కూడా మంచిది కాదు అనేటువంటి కామెంట్ చేశారు. అలాగే మొదటి అరెస్టు విషయంలో కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు, వారికి సంబంధించి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏంటి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి కోర్టు ప్రశ్నించింది. దానిలో భాగంగా ఈడీ కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి 100 కోట్ల రూపాయలు సౌత్ లాబింగ్ నుంచి అరవింద్ కేజ్రీవాల్కి ముట్టాయి, వాటిని ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేశారు. ముఖ్యంగా గోవా ఎన్నికల సందర్భంలో కేజ్రీవాల్ 7-స్టార్ హోటల్లో
బస చేశారు, వాటికి సంబంధించినటువంటి బిల్స్ అనేది కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తమ దగ్గర ఎవిడెన్స్ ఉంది అనేటువంటి అంశాన్ని కోర్టు ముందుంచారు. వాటితో పాటు కేజ్రీవాల్ ఈ 100 కోట్ల తర్వాత 1100 కోట్ల రూపాయల మేరకు వాటికి అటాచ్ చేశాము అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు మెరిట్స్ లోకి వెళ్లకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామనేటువంటి అంశాన్ని అయితే కోర్టు చెప్పింది. ఇక పూర్తి ఫైనల్ హియరింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.